అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు చర్యలు వేగవంతమయ్యాయి. డీపీఆర్ తయారు చేస్తున్న సిస్ట్రా కన్సార్షియం అమరావతి మెట్రో అధికారులకు మధ్యంతర నివేదిక అందజేసింది. మెట్రో అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, విదేశీ నిపుణులు రెండు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతాన్ని కలిపేలా మెట్రో ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తూ ఆ మేరకు డీపీఆర్ సిద్ధం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితో అర్ధాంతరంగా ఆగిపోయిన విజయవాడ మెట్రోను పట్టాలెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాల దిశగా సాగుతున్నాయి. విజయవాడ మెట్రో ప్రాజెక్టుకు డీపీఆర్ తయారు చేసే బాధ్యతలు దక్కించుకున్న సిస్ట్రా కన్సార్షియం మధ్యంతర నివేదిక ఇచ్చింది. నాలుగు కారిడార్లలో మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కోసం డీపీఆర్ సిద్దమవుతోంది. విజయవాడ నగరంలో నాలుగు నెలల పాటు విస్తృతంగా పర్యటించి వివిధ వర్గాల అభిప్రాయాలను సిస్ట్రా కన్సార్షియం సేకరించింది. రవాణా వ్యవస్థలను పరిశీలించి అంతర్జాతీయంగా ఇలాంటి నగరాల్లో ఉన్న రవాణా వ్యవస్థలతో బేరీజు వేసుకుని భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకున్నారు. ఇలాంటి అంశాలన్నింటినీ సిస్ట్రా సంస్థ మధ్యంతర నివేదికలో పేర్కొంది. గతంలో ప్రతిపాదించిన పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు, నిడమానూరు కారిడార్లలో మార్పులు చేశారు. నిడమానూరు కారిడార్ను గన్నవరం విమానాశ్రయం వరకు విస్తరించనున్నారు. అజిత్ సింగ్ నగర్, అమరావతి ప్రాంతాలకు అదనంగా రెండు కారిడార్లు రానున్నాయి. మధ్యంతర నివేదికలోని అంశాలపై రెండు రోజులుగా అధికారులు మేధోమథనం నిర్వహిస్తున్నారు. మంగళవారం జరిగిన సమీక్షలో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని మధ్యంతర నివేదికలోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి మార్పులు చేర్పులు సూచించారు. నిధులిచ్చే విదేశీ సంస్థల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. విజయవాడలో ఎలివేటెడ్ తరహాలో నిర్మించే మెట్రో ప్రాజెక్టును రాజధాని ప్రాంతంలో మాత్రం ఎట్ గ్రిడ్ విధానంలో ఏర్పాటు చేయనున్నారు. రాజధానిలో రోడ్ల విస్తరణ ఎక్కువగా ఉండడం, ఇప్పట్లో ట్రాఫిక్ సమస్య లేదు కాబట్టి అక్కడ రోడ్డుపైనే మెట్రో వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఖర్చు తగ్గుతుందని అమరావతి మెట్రో రైలు ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. 99% లైట్ మెట్రో వెళ్ళొచ్చు మనం. అమరావతి కెళ్తల్లోకి ఎట్ గ్రేడ్ చాలా కారిడార్ ఉంది కాబట్టి మనకి అక్కడ ఎల్ఆర్టీ సిస్టమ్కి వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ ఉంది. అంటే ఎల్ఆర్టీ ఎట్ గ్రేడ్ వెళ్ళామంటే ఖర్చు తక్కువ అవుతుంది. సో అన్ని ఆప్షన్స్ చూస్తున్నారు. పిఎన్బిఎస్ దాటుకుని రివర్ దాటి మనం కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు వెళ్ళిపోతే అక్కడి నుంచి ఎప్పుడన్నా తీసుకెళ్ళిపోవచ్చు న్యూ క్యాపిటల్కి. అందుకని ఈ రిపోర్ట్లో కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు పెట్టి ఆల్రెడీ మనకి అమరావతిలో చాలా ప్రోగ్రెస్ వచ్చేసింది. సో ఇంకొక 2 ఇయర్స్లో ఇంచుమించు 4-5 లక్షల జనాభా వచ్చేస్తా అక్కడికి. దానికి ఇప్పటి నుంచి మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోకపోతే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ ఇది అవుతుందని చెప్పేసి ఇమ్మీడియట్గా మనం న్యూ క్యాపిటల్ కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఈ డీపీఆర్లోనే ప్రస్తుతం డీపీఆర్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. చేయటానికి ఇంకా కొద్ది టైం పడుతుంది. త్వరలోనే ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 16 మంది సభ్యుల అత్యున్నత స్థాయి కమిటీకి పంపించనున్నారు. విస్తృతంగా చర్చించిన అనంతరం తుది ప్రాజెక్టు సవివర నివేదిక సిద్దం చేస్తారు. ఇందుకు మరో 3 నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. మెట్రో డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించగానే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లనున్నారు. పెట్టుబడికి అవసరమైన నిధుల్ని విదేశీ బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలుగా తీసుకుంటారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ సంస్థలు ముందుకొచ్చాయి.